తుఫాన్లతో అతలాకుతలమైన తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన వెలువడింది. రాష్టాన్ని 2 రోజుల పాటు వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని నివేదికలో వెల్లడించారు. కాగా ఉత్తర ఒడిశా, జార్ఖండ్ పై తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఆగస్టు 23న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలోనూ వానలు పడనున్నాయి. రేపు ఉభయ గోదావరి జిల్లా, విశాఖ జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు, ఉత్తర కోస్తాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయి. కృష్ణా జిల్లాలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది. అన్నట్టు